బాగా ఉంది. అంటే ఏం నచ్చింది సార్? ఆటో వాళ్ళకి కానీ తర్వాత ఆశా వర్కర్లకు కానీ ఇటువంటి చిన్న చిన్న చెప్పినవి అంతకుముందు చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు, ఇంకా చేస్తానని చెప్తున్నాడు. ఇళ్ల స్థలాల గురించి ఇదివరకు చేసిన ఫ్రాడ్లు కానీ అన్నీ బయటికి తీసి అండి ప్రస్తుతం అవన్నీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ చేయించి ఇస్తానని వాగ్దానాలు చేశారు. అది చేస్తున్నారు కూడా, వస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అది బాగా ఉంది, చాలా బాగుంది. మేము ఆఫీస్కి వెళ్లకుండా వాళ్ళే ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏముంది ఏంటి పరిష్కారాలు అన్నీ వాళ్ళు ఇచ్చిన కాగితాలు పెట్టుకుని వాళ్ళే చేసుకెళ్తున్నారు. వైసీపీ గెలుస్తుంది తప్పకుండా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉంటారు, సాధ్యమేది. ఎందుకంటే ఈయన అభిమానులు ఇతనికి ఏదో చెప్తారో, ఆయన వాళ్ళ అభిమానులు ఏదో చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి బాగానే ఉంది, అంతా బాగానే ఉందండి, పర్వాలా. ఇప్పుడు అతను వచ్చి చేసిన అన్నాళ్ళు పదేళ్ళు ఏదో అది నా అది పులి ఇది మేక అన్నాడు. గెలిచేదాకా గెలిచినాక ఆయన ఏం చేసింది ఏమి లేదు. ఇతను కూడా ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదో ఒకటి చేస్తాను అని ఒకటి ఏదో 150 200 ఏదో పెన్షన్ పెంచాడు. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తాను, ఇక ఈ 5 ఏళ్ళలో నేను పూర్తి చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు మనమైనా 4 ఇంట్లో ఉన్నారనుకో, 4 ఒకసారి చూడలేం కదా. ఇలా నీకు కొంటే బట్టలు రేపొద్దున ఇంకొక నీ వెనకమాలడు కొంటాడు. తర్వాత అట్ట 4 నెలల్లో గడుస్తుంది అట్టాగ. అది కూడా అంతే పరిపాలన. ఇప్పుడు ఒకడే ఇన్న ఏళ్ళ మందిని కోట్ల మందిని ఢీకోవాలంటే మరి అందరికీ సమాధానం చెప్పాలంటే రకరకాల మనుషులు ఉంటారు, ఏమంటారు, దాన్ని బట్టి నిదానంగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు దేవుడిదాలు బాగానే ఉందని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థ కొద్దిగా పర్లేదనుకుంటుంది. దేవుడిదాల జగన్ గారి పాలన బాగానే అనిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రాజకీయంగా పైగా మాకు తెలియదు అనుకోండి, ఇక్కడ మాత్రం మనకు పర్ల విజయవాడ ఏరియాలో కొద్దిగా ఇదిగా ఉన్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. నవరత్నాలు అమలు పరచడంలో ఎన్నికలు జరిగినటి నుంచి కూడా కసరత్తుగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అమ్మఒడి అయితే ఏమి, అలాగే అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మరి ఈరోజు సామాన్యులు కూడా మరి పరిపాలన చేసే దశగా మరి మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి మహిళలు కూడా సముచిత స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన భవిష్యత్గా ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారని ఎటువంటి సందేహం లేదు. వాలంటీర్ వ్యవస్థ, ప్రజల వద్దకి పాలన, గాంధీజీ కలలు కన్న సహకారం మరి మన ముందు కనపడుతుంది. ఈరోజు మరి పెన్షన్ తీసుకోవడానికి మరి 10 రోజులు వ్యవధి, మరి దాంట్లో వృద్ధాప్యంలో ముసలిముత్తగా కూడా వెళ్ళి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చి మరి ఆ అవతాతలకు ఆదుకోవడంలో చాలా సంతోషం కలుగుతుంది. అలాగే రాజకీయ పరంగా కూడా ఎంతోమంది చైతన్య పరచడంలో మరి చదువులో కూడా ప్రతి పిల్లవాడు కూడా బడిలో ఉండాలి, బడి బయట కాదు బడిలో ఉండాలి పిల్లలు, మరి విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందాలి మన భారతదేశం అని చెప్పి ఇంగ్లీష్ మీడియాను కూడా చేర్చడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక సంఘ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మరి బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు ఏం చేయాలి, ఏదైతే ప్రజలకి చేరువుగా ఉంటుంది వాళ్ళు, అలాగే రేషను సన్నబియ్యం ఇవ్వటానికి కూడా ముందుకొచ్చారు. అలాగే ప్రతి విషయంలో కూడా మరి ప్రజలకి పిల్లలు చదువుకునే బడి పిల్లలు కూడా దుస్తులు కూడా ఏ విధంగా ఉండాలి, నాణ్యత ఎలా ఉండాలి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య చాలా సంతోషకరం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.